గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కామారెడ్డి నుండి పోటీ చేయాలి గజ్వల్ నుండి కూడా పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానితోని మీరందరూ చెప్పినట్టుగా ఈ రెండు నియోజకవర్గాలే కాదు రాష్ట్రం అంతా కూడా ఒక కొత్త ఉత్సాహం అన్నది రావడం జరిగింది నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాను నేను అనుకోవడం ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కామారెడ్డి రావడంతో ఒక్క కామారెడ్డి జిల్లాకే కాదు నిజామాబాద్ జిల్లాకు మెదక్కు అటు సిరిసిల్లకు మొత్తం చుట్టుపక్కల ఉండేటటువంటి నాలుగైదు జిల్లాలకు కూడా అద్భుతంగా ప్రగతి ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను సో ఒక ఎమ్మెల్సీగా కాకుండా ఒక నిజామాబాద్ బిడ్డగా నేనైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో పోటీ చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాను మీలాగానే నాకు కూడా చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా ఉంది ఎందుకంటే సీఎం గారి కాన్స్టిట్యున్సీ అంటే డెఫినెట్గా ఫోకస్ సపరేట్గా ఉంటుంది సపరేట్గా అన్ని రకాలుగా కూడా అన్ని హంగులతోని కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాను ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు ఎంపీ బీబీ పాటిల్ అన్నగారు అట్లానే సీనియర్ కామారెడ్డి నాయకులు పెద్దలు తిరుమల రెడ్డి అన్నగారు అట్లానే మన అయాచితం శ్రీధర్ గారు గౌరవ పెద్దలు లైబ్రరీ స్టేట్ లైబ్రరీ చైర్మన్ గారు అట్లానే సోదరుడు బిక్షపతి ఆయన కూడా చైర్మన్ గారు అట్లానే మా తమ్ముడు రాజీవ్ సాగర్ చైర్మన్ గారు బాలచంద్రం గారు మండల అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ అట్లానే సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు పిఎస్సిఎస్ విండోలు మా విండోకు సంబంధించిన చైర్మన్స్ అట్లానే మన రజక సంఘం అన్నగారు అధ్యక్షులు ఇంకా ఇతరత్ర తరలి వచ్చినటువంటి గౌరవ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సార్ రావడంతో ఎంత ఉత్సాహం వచ్చిందో దానికన్నా డబుల్ ఉత్సాహం ఇవాళ మీరందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడంతో చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ పొద్దునుండి టీవీలలో ఇదే చర్చ నడుస్తుంది వేరే చర్చ లేదు సో ఎల్లంపేట గ్రామస్తులకు అంకిరెడ్డిపల్లి గ్రామస్తులకు నడిమితండా గ్రామస్తులకు వెనకతండా గ్రామస్తులకు బోడగుట్ట తండా గ్రామస్తులకు మైసమ్మచెరువు తండా గ్రామస్తులకు రజ్కాన్పేట్ గ్రామస్తులకు ఒడ్డెరగూడెం గ్రామస్తులకు గుంటితాండ గ్రామస్తులకు దేవునపల్లి గ్రామస్తులకు అట్లానే ఇంకా కూడా చాలా జరుగుతాయని చెప్పి చెప్పినారు వారందరికీ కూడా పేరు పేరున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు మీరు ఇవాళ ఏం చేసిరంటే మీరు ఇవాళ ఏం చేసిరంటే మనం బండి స్టార్ట్ చేసుడు చేసుడే ఫిఫ్త్ గేర్ లేచేసారు ఇక అసలు కార్కి ఎదురు లేకుండా సాగిపోయేటట్టుగా అంత ఉత్సాహాన్ని మీరు ఇచ్చిండ్రు చాలా సంతోషం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆత్మీయంగా అనిపిస్తుంది ఎందుకంటే సార్ని వెల్కమ్ చేయడం సార్ రావాలని మీరు కోరుకోవడం ఇదే ఉత్సాహం గంపగోరదని అనకుండే ఎందుకంటే అన్న ఒకటే మాట కోరిండు సార్ మీరు వస్తే నియోజకవర్గం అంతా ఒక నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి అవుతుంది సార్ ఒక కామారెడ్డి బిడ్డగా నేను కోరుకుంటా ఉన్నా మీరు రావాలని వారు అడిగినారు మన గౌరవ కామారెడ్డి అధ్యక్షులు ముజీబన్న గారు కూడా వచ్చేది ఉండే ఈ పాటికే అక్కడే మన హోమ్ మినిస్టర్ గారు ప్రోగ్రామ్ ఉంది అది చేసుకొని వస్తామన్నారు కానీ టైంకి అందుకోలేకపోయినారు సో అందరి సారథ్యంలో మన కామారెడ్డిలో పార్టీలకు అతీతంగా మంచి మాట ఎప్పిందాక మాట్లాడుతూ సర్పంచ్ గారు పార్టీలకు అతీతంగా ఎట్లయితే మాచారెడ్డిలో ఇవాళ కార్యక్రమం జరిగిందో అట్లానే రేపట్నాడు కామారెడ్డిలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించుకుంటారు వాళ్ళది వాళ్ళే ఆలోచించుకుంటారు సరే రాజకీయాల కోసం మొన్న మాట్లాడచ్చు షబ్బీర్ గారు ఒక మాట అనవచ్చు ఇంకోకాయన ఆయన ఇంకో మాట అనొచ్చు ఇంకోకాయన ఆయన ఇంకో మాట అనొచ్చు కానీ ఓవరాల్గా కేసీఆర్ గారిని ఎవరైనా కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగానే చూస్తారు మా బాపనే అంటారు తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషి అంటారు కాబట్టి కామారెడ్డిలో ఉన్న సబ్బండ వర్గాల ప్రజలు సకల జాతుల ప్రజలు అందరూ కూడా మంచి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాగాలంటే కేసీఆర్ గారు రావాలని కోరుకుంటారనే విశ్వాసం మనందరికి కూడా ఉన్నది సో అట్లానే రెస్పాన్స్ ఉంటుంది అదేవిధంగా మీకు కేసీఆర్ గారి గురించి తెలుసు నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా సార్ బోలాశంకరుడు సార్ని అసలు చేతికి ఎంకంటూ ఉండదు కాబట్టి సార్ మన కామారెడ్డికి వస్తే నా స్వార్థం ఏంటంటే మొత్తం నిజామాబాద్ మొత్తం సిరిసిల్ల మొత్తం మీద అన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి వారు రావాలి వారి గెలుపులో మనందరం కూడా కృషి చేయాలి ఎల్లుండి గౌరవ స్థానిక శాసనసభ్యులు గంపగవర్ధన్ అన్నగారు ఎల్లుండి సమావేశం పెడదామని చెప్పినారు కామారెడ్డిలో భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేసుకొని సార్ వస్తున్నందుకు ఒకటి అఫీషియల్గా చేసుకుందాం ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరుగుతుంది సో ఈ ఎలక్షన్ అంటే పోటీ ఉన్నా లేకున్నా మనం పనిచేసుకోవాలి మనం అందరం ఇంటింటికి పోయి కడుపులో తలబెట్టి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కోటేయాలనేటటువంటి విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఆ ముచ్చట్లు అవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఎల్లుండి ఒక రండి గణేష్ మన బిగాల గణేష్ గుప్తా గారు నిజామాబాద్ శాసనసభ్యులు వచ్చారు స్వాగతం అన్న కాబట్టి అది మాట్లాడుకోవడానికి ఎల్లుండి వచ్చి కార్యకర్తల సమావేశాన్ని కూడా నిర్వహించుకుందామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన్నారు మీ అందరికీ తెలుసు అన్న కొడుకు పెండ్లు ఉన్నది పాపం సెప్టెంబర్ థర్డ్ ఈ పెళ్లి మధ్యలోనే ఈ పార్టీ ఇమీడియట్గా ఈ అనౌన్స్మెంట్ ఇదంతా హడావుడు వచ్చింది కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు ఎల్లుండి మనం అందరం కూడా కామారెడ్డిలో కలుసుకుంటాం అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా చేసుకుంటాం ఇంకొక మాట మాట్లాడుతూ నర్సింగ్ అన్నారు మన మాచారెడ్డి మండలం నుంచి ఉత్తమమైనటువంటి అవార్డులు తీసుకున్న గ్రామ పంచాయతీ అవార్డులు తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి చెప్పినారు మీ అందరికి కూడా అభినందనలు ఎందుకంటే ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం పల్లె ప్రగతి పేరుతో పెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానివల్ల ప్రతి గ్రామం కూడా ఇవాళ అద్దంలాగా తయారై ఉన్నటువంటి పరిస్థితి వేరే రాష్ట్రాల నుండి వచ్చి చూసిపోయిన వాళ్ళంతా పరిశానవుతురు మీ ఊర్లు ఇట్లా నీటి గెట్లు ఉన్నాయి ఇవన్నీ ఎట్లా సాఫ్ గట్లు ఉన్నాయని చెప్పి పరేషానవుతురు అందుకే రాజకీయంగా మనని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తచ్చినట్టు మన గ్రామ పంచాయతీలకు అవార్డు తప్పని పరిస్థితి వచ్చింది అది కేవలం కేసీఆర్ గారి దీక్షతోని వారి పట్టుదలతోని మన గ్రామాలు మన పట్టణాలు అద్భుతంగా ఉండాలని వారు ఏదైతే పంతం పట్టుకున్నారో దాంతో మాత్రమే సాధ్యపడింది ఇక మిగతా సమస్యలు సాగునీటికి సంబంధించి మన కామారెడ్డికి రావాల్సినటువంటి కాళేశ్వరం ప్యాకేజ్ ట్వంటీ టూ ఏదైతే పైప్డ్ వాటర్లు ఇవ్వాలనుకున్నామో అది వాస్తవానికి రైతుల ఒక డిమాండ్తోనే ఎక్కువ మనం భూమిని తీసుకోవద్దు కిందికే లేసుకోవాలి పైప్ లైన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం వేల ఎకరాల భూమి పోతుంది కాలువలలో కాబట్టి మనం పైపులు వేసుకొని తీసుకోవాలనుకున్నాం ఆ టెక్నికల్గా కొద్దిగా జటిలమైనటువంటి సమస్య కాబట్టి సమయం పడుతుంది కాకపోతే ప్యాకేజ్ ట్వంటీ టూ ఖచ్చితంగా మనకు వస్తుంది